అమరావతి ప్రాంతంలో జరుగుతున్న గత 18 రోజులుగా జరుగుతున్నటువంటి నిరసనలో భాగంగా వారికి మావంతు మద్దతు తెలియజేస్తా ఉంటూ గుంటూరు జిల్లా తూర్పు నియోజకవర్గ సమన్వయకర్తనటువంటి నజీర్ గారు ఈరోజు మనతో ఉన్నారు. ఇది కేవలం 29 ప్రాంతాల సమస్య కాదు, ఆంధ్ర రాష్ట్ర సమస్య. మేమంటూ వారికి మద్దతు తెలియజేస్తా ఉంటూ వారు ముందుకు వచ్చారు. అసలు ఇదే విషయంపైన ఆయనతో మాట్లాడే ప్రయత్నం చేద్దాం. సార్ నమస్కారం అండి. ఈరోజు చూస్తున్నట్టయితే ఇదే ముఖ్యమంత్రి గారు ప్రతిపక్ష హోదాలో ఉన్నప్పుడు 30,000 ఎకరాల్లో రాజధాని నిర్మించవచ్చు అని చెప్పారు. మరి ఇప్పుడు చూస్తే 3 రాజధానులు అన్న ఆలోచనలో ఉన్నారు. అసలు దీన్ని బట్టి ఆయన వైఖరి ఎలా ఉందనుకోవచ్చు అంటారు? ముఖ్యంగా గమనిస్తే ఇక్కడ ఈరోజు రాష్ట్రంలో ఆ రోజు ప్రతిపక్షం ఉన్నటువంటి జగన్మోహన్ రెడ్డి గారు తన ప్రసంగాల్లో కానివ్వండి, అలాగే మేనిఫెస్టోలో కానీ ఎక్కడ కూడా ఈ రాష్ట్ర ప్రజలకు 3 రాజధానులు అవసరం అనే మాట చెప్పకుండా అధికారంలోకి వచ్చిన తర్వాత తన స్వలాభం కోసం గత ప్రభుత్వంలో ఉన్నటువంటి చంద్రబాబు నాయుడు గారికి మంచి పేరు రాకూడదనే ఒక ఆలోచనతో ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు రాష్ట్రాన్ని విచ్ఛిన్నం చేసే కార్యక్రమాన్ని శ్రీకారం చుట్టారు. అభివృద్ధిని వికేంద్రీకరించాలని చెప్పి ప్రతి ఒక్కరు కూడా డిమాండ్ చేస్తున్నటువంటి మాట వాస్తవం. కానీ ఎక్కడ కూడా పరిపాలనను రాష్ట్ర రాజధానిలో అమరావతి ప్రాంతంలోనే పెట్టాలని చెప్పి ప్రతి ఒక్కరు కూడా, ముఖ్యంగా మేధావులు కానివ్వండి, రాష్ట్ర భవిష్యత్తును ఆకాంక్షించి ప్రతి ఒక్కరు కూడా కోరుకుంటున్నటువంటి విషయం. కానీ దురదృష్టవశాత్తు ఈ ముఖ్యమంత్రి ఎక్కడ కూడా ప్రజాభిష్టం మేరకు పనిచేయకుండా కేవలం తన స్వలాభం కోసం తన ఆలోచనను బట్టి బోగస్ కమిటీలు ఏర్పాటు చేసుకుని ప్రజలను మభ్యపెట్టే కార్యక్రమాన్ని తీసుకోవడం చాలా దురదృష్టకరం. రాబోయే రోజుల్లో తప్పకుండా మేమందరం కూడా ఈ రాష్ట్ర భవిష్యత్తు కోసం ఎటువంటి త్యాగాలకైనా సిద్ధమై తిరిగి అమరావతి ప్రాంతాన్ని కొనసాగించే విధంగా ఈ ప్రభుత్వం మెడలు వంచడానికి సిద్ధంగా ఉన్నామని చెప్పి సందర్భంగా తెలియజేస్తాం. అసెంబ్లీ సాక్షి ఆయన ఒప్పుకున్నారు 30,000 ఎకరాలు ఉంటే రాజధాని నిర్మించవచ్చు అని. మరి ఎందుకని ఇప్పుడు కర్నూలు, వైజాగ్ అని ఇలా వికేంద్రీకరణ ఆలోచనలో ఉన్నారంటారు? వికేంద్రీకరణ చెప్తున్నాను కదా, ఒకటి కేవలం చంద్రబాబు నాయుడు గారు చేసినటువంటి మంచి కార్యక్రమానికి, ఆయనకు ప్రజల్లో వస్తున్నటువంటి ఏదైతే మంచి కార్యక్రమం చంద్రబాబు నాయుడు గారు చేశారు, అదే ఒక్క ఆలోచన తప్ప వేరేది ఏమీ లేదు. ఇక్కడ అభివృద్ధి వికేంద్రీకరణ చేయాలంటే ఎక్కడైనా ఇండస్ట్రీస్ పెట్టుకోవచ్చు, అవసరమైనటువంటి మౌలిక సదుపాయాలు కల్పించి అక్కడ పెద్ద ఎత్తున అభివృద్ధి చేయొచ్చు. కానీ ఈరోజు ప్రభుత్వ పరిపాలనను వికేంద్రీకరణ చేస్తాను అనడం, ఎక్కడో మారుమూల ప్రాంతాల్లో ఉన్నటువంటి దేశాలకు సంబంధించి అక్కడ ఉన్నటువంటి రేషియల్ ఏదైతే డిఫరెన్సెస్ ఉన్నాయో దాన్ని ఆసరా చేసుకుని అక్కడ 3 క్యాపిటల్స్ పెట్టారు. దాన్ని తీసుకొని సౌత్ ఆఫ్రికా లాంటి దేశాన్ని తీసుకొని వచ్చి మేము దాన్ని ఒక ఇదిగా పెట్టుకొని పనిచేయడం అనేది ఈ ముఖ్యమంత్రి యొక్క అవివేకానికి నిదర్శనం అని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తాం. అంటే మరి జగన్మోహన్ రెడ్డి గారు ఎన్నికల ప్రచారం నేను కులంలో మతంలోనూ రాజకీయం అసలే చేయను అని ఆయన ఎన్నికల ప్రచారంలో పదే పదే చెప్పారు. మరి ఇప్పుడు చేస్తున్న దాన్ని ఏమంటారంటారు? మాట తప్పను మనమని తిప్పను అని ట్యాగ్ లైన్ ని జగన్మోహన్ రెడ్డి గారు అధికారంలో రాగానే పెంతో కొట్టివేశాడు. ఈరోజు ప్రతిరోజు మాట తప్పుతాను, ప్రతి మడమ తిప్పే కార్యక్రమానికి శ్రీకారం చుడతాం అనే విధంగా ముందుకు సాగుతున్నారు. ఆయన చేసేటువంటి ప్రతి కార్యక్రమం కూడా ప్రజలకు సంబంధించినటువంటి సంక్షేమ కార్యక్రమాలు కానివ్వండి, రైతులకు సంబంధించిన సంక్షేమ కార్యక్రమాలు కానీ, అమరావతి ప్రాంతాన్ని గురించి కానివ్వండి, అలాగే రైతులకు ఇచ్చేటువంటి పరిహారం దగ్గర నుంచి ప్రతి ఒక్క దాంట్లో కూడా మేనిఫెస్టోలో చెప్పినటువంటి ప్రతి ఒక్క విషయాన్ని కూడా ఈరోజు నీరు కార్చే ప్రయత్నం చేస్తా ఉన్నారు. ఆ రోజు కోసం ప్రజలను మభ్యపెట్టి అనేక రకాలు చెప్పాడే తప్ప నిజంగా ప్రజల్ని మేలు చేయాలనే చిత్తశుద్ధి జగన్మోహన్ రెడ్డికి లేదు. అసలు కేవలంగా విశాఖపట్నంలో రాజధాని తేవడానికి విజయసాయి రెడ్డి గారి యొక్క ఆస్తులు పెంపొందించుకోవడానికి అక్కడ పెట్టాలన్న ఆలోచనలో ఉన్నారు అంటున్నారు, అది ఎంతవరకు వాస్తవానికి వచ్చారు? ఇది ఒక అనాలోచిత నిర్ణయం తప్ప విజయసాయి రెడ్డి గారి ఆస్తులు పెంచుకోవాలనుకుంటే అక్కడ ఏదో ఒక ఇండస్ట్రీ ఇచ్చి పెంచుకోవడం, ఇది కేవలం జగన్మోహన్ రెడ్డి గారు ప్రజల్ని అతని పరిపాలన మీద వస్తున్నటువంటి వ్యతిరేకతను కప్పిపుచ్చుకోవడానికి, ప్రజల మైండ్ని మరల్చడానికే ఇటువంటి చౌకబారి కార్యక్రమాలు తీసుకొని ముందుకు సాగుతున్నారు. బోస్టన్ కమిటీకి ఎక్కడ కూడా ఎటువంటి నిబద్ధత లేదు, వాళ్ళు చెప్పేటువంటి విధానం చూస్తుంటేనే అర్థమవుతా ఉంది. 2009లో కృష్ణానది వరదలు వచ్చి అమరావతి ప్రాంతం కొట్టుకుపోయింది అంటున్నారు. మేమందరం ఇక్కడే పుట్టాం, ఇక్కడే పెరిగాం, ఎక్కడ కూడా కృష్ణానది వరదలు వచ్చినటువంటి దాఖలు, వరదలు వచ్చినా మునిగిపోయినటువంటి దాఖలు లేవు. ఇప్పుడు ఏదైతే కర్నూలు ప్రాంతం ఉందో, విశాఖపట్నం ఉందో, మేము గతంలో కూడా చూసాం ఇటువంటి కార్యక్రమాలు తీసుకొని ఈ ప్రభుత్వం ప్రజలను మభ్యపెట్టే కార్యక్రమాలు తీసుకోవడం అనేది కరెక్ట్ కాదు. ఇప్పటికైనా దయచేసి జగన్మోహన్ రెడ్డి గారు మార్చుకొని ఒక మంచి ఆలోచనతో అమరావతి ప్రాంతాన్ని అభివృద్ధి చేయాలని చెప్పి మేము డిమాండ్ చేస్తా ఉన్నాం.